పొలిటికల్స్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. ఓ 5 డ్రింక్స్ చూసామండి, అండ్ లాస్ట్ డ్రింక్ చూడబోతున్నాం, అదే కోకోనట్ మార్గరిటా. సో అది ఎలా చేస్తారు, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ డ్రింక్స్ ఆఫ్ ఆల్ టైమ్ అండి. సో ఇది ఎలా చేస్తామంటే, ఇప్పుడు ఇది మన కోకోనట్ పగలగొట్టి నేను వాటర్ తీసుకున్నాను. జస్ట్ మనం ఈ కోకోనట్ నుంచే మనం తీసుకున్న, ఆల్రెడీ మనం కొబ్బరి తీసుకున్నామండి, ఫ్రెష్ కొబ్బరి. సో ఈ కొబ్బరి యాడ్ చేస్తాను, జస్ట్ కొంచెం సబ్జా యాడ్ చేస్తాను, ఇంకా అంతే అండి, దీంట్లో ఏం యాడ్ చేయమండి. సో ఈ మూడు యాడ్ చేసి మనం ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేసి బ్లెండ్ చేద్దామండి. సో తర్వాత మనం డ్రింక్ గార్నిష్ లాగా మనం సబ్జా యాడ్ చేద్దామండి. సో మీరు కొంచెం వేయండి. అంటే ఇది కూడా మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చా సార్? మొత్తం వేయమంటారా? మొత్తం వేయాల్సిన అవసరం ఏమి ఉండదండి, కొంచెం చాలు. సో ఇది ఎందుకంటే మనకు టేస్ట్ కొంచెం బిటర్నెస్ వచ్చేది, ఒక్కొక్కసారి స్వీట్ కోకోనట్ ఉండేది, మళ్ళీ మనకి స్వీట్ కోకోనట్ ఉండేది, నార్మల్ స్వీట్ లేకుండా ఉండే కోకోనట్ ఉండేది. సో దెన్ వీ విల్ యాడ్ సమ్ కోకోనట్ మిల్క్, హోల్ కోకోనట్ హోల్ మొత్తం పోసేయండి. సో మొత్తం ఒక కోకోనట్ లో వచ్చే వాటర్ అంతా కూడా దీంట్లో వేసేస్తున్నాం. డన్. నెక్స్ట్ ఎనీథింగ్ సార్? సో నథింగ్ అండి, వీ విల్ జస్ట్ బ్లెండ్ దిస్. ఓకే, సో మనం బ్లెండ్ చేసామండి. ఓకే, సో ఈ బ్లెండ్ చేసిన దాన్ని తీసుకుందాం. ఓకే, యాక్చువల్గా మనకు ఆల్రెడీ మనం కోకోనట్ తెచ్చుకున్నాం కదండి. సో ఇందులోంచి కోకోనట్ తీసుకుందాం. సో ఇందులోనే, సో మనకు ఎలాగైతే గెస్ట్కి ఐ అపీల్గా మనం చేస్తామో, సో వీ విల్ యాడ్ ద సేమ్ కోకోనట్ ఇన్ దిస్. జస్ట్ వీ విల్ యాడ్ సమ్ సబ్జా అండి. ఓకే, సబ్జా ఇస్ గుడ్ ఫర్ హెల్త్. సో వీ విల్ యాడ్ సమ్ సబ్జా. ఓకే, అండ్ వీ విల్ మిక్స్ అండి. చాలా సింపుల్ ప్రాసెస్. సింపుల్ ప్రాసెస్ అండి. సో ఇఫ్ ఎట్ ఆల్ యూ లైక్ టు హ్యావ్ ఎనీథింగ్ ఇన్ దిస్ ఆల్సో యూ కెన్ యాడ్ ఇట్ అండి. యాక్చువల్గా ఇది ఫేమస్ డ్రింక్ అండి. సో ఇంకేం వేసుకోవచ్చు అంటే, ఇంకా కొంచెం హనీ వేసుకోవచ్చు. ఇంకా మనకు షుగర్ లేదు, ఇది స్వీట్ లేదు అనుకుంటే హనీ వేసుకోవచ్చు. షుగర్ సిరప్ ఐ వోంట్ కన్సిడర్ అండి, షుగర్ సిరప్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో దిస్ ఈజ్ ఎస్పెషల్లీ ఫర్ ద పీపుల్ దోస్ హు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఎనీథింగ్. సో వాళ్ళు తాగడానికి చాలా బాగుంటుంది. సో యూ కెన్ హ్యావ్ దిస్ డ్రింక్ అండి. సో చూసాం కదండి, జనరల్గా అంటే సార్ చెప్పినట్టు పిల్లలు ఎప్పుడన్నా ఫీవరిష్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఏది తినిపించినా, ఏది తాగిపించాలనుకున్నా అంత ఇంట్రెస్ట్ చూపరు, అంటే నోరంతా చేదుగా ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మనం ఇది ప్రిఫర్ చేస్తే, ఈవెన్ పిల్లలకనే కాదు సమ్మర్ టైంలో కూడా మనం కోకోనట్లు ఎక్కువగా తాగుతూ ఉంటాం, ఆ టైంలో కూడా దీన్ని యూజ్ చేయొచ్చండి. అండ్ చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఏం యూజ్ చేయలేదు. జస్ట్ ఫ్రెష్ కోకోనట్ తీసుకున్నారు, అలాగే ఫ్రెష్ కోకోనట్ వాటర్ తీసుకున్నారు. మనం కావాలనుకుంటే లైక్ సబ్జా కానీ తేనె కానీ, అంటే కొంచెం స్వీట్నెస్ కావాలి అనుకుంటే తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఐఎమ్ టేస్టింగ్ ఇట్. సింపుల్ బై ద వే, మనం ఎప్పుడు ఎలా అయితే తాగుతామో కోకోనట్ వాటర్ అనేది, సో అలాగే ఉండింది. కాకపోతే సబ్జా కూడా వేసాం కాబట్టి అక్కడక్కడ సబ్జా అలా తగులుతూ ఉంటుంది, నోట్కి బాగుంది. సో పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఎనర్జీ డ్రింక్ అని మాత్రం చెప్పొచ్చు ఇది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు లియో అకాడమీ. యా, థ్యాంక్స్, అవర్ ప్లేజర్ టు హ్యావ్ యూ పీపుల్ సార్. సో పొలిటికల్స్ ఫుడ్ అండ్ ట్రావెల్లో మనం ఈరోజు అంతా సమ్మర్ డ్రింక్స్ గురించి చూసాము. మరో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం చూడబోతున్నామో కూడా తెలుసుకుందాము. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పొలిటికల్స్ ఛానల్.